ఇప్పుడు నేను మీకు మన ఎంపీల గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పబోతున్నాను. మన ఎంపీలు ఎంత ధనవంతులో చెప్పబోతున్నాను. మొత్తం దేశంలో 763 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 100 కోట్ల రూపాయలు ఉన్న ఎంపీలు ఎవరు, 1000 కోట్ల రూపాయలు ఉన్న ఎంపీలు ఎవరు, నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఏడీఆర్ ఒక రిపోర్ట్ని ఇచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఎంపీల ఆస్తుల గురించి, ఎంపీల నేర చరిత్ర గురించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 100 కోట్ల రూపాయలు ఉన్న ఎంపీలు ఎవరు, 1000 కోట్ల రూపాయలు ఉన్న ఎంపీలు ఎవరు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల దగ్గర ఎన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్ని 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి చెప్పబోతున్నాను. సో అన్ని వివరాలు చెప్పే ముందు మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పి వివరాల్లోకి వెళ్తాను. దేశంలో అత్యధికంగా ధనవంతులైన ఎంపీలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు ఉన్న ఎంపీలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. తెలంగాణకు చెందిన ఎంపీ మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీ రెండవ స్థానంలో ఉన్నారు దేశంలోనే అత్యధిక ధనవంతుల జాబితాలో. అంతేకాదు సగటున ఒక్కొక్క ఎంపీ సగటు ఆస్తుల విలువ కూడా 100 కోట్ల రూపాయలు దాటిన ఎంపీలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. సో ఈ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వివరించబోతున్నాను. ఏ పార్టీకి చెందిన ఎంపీ 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏ పార్టీకి చెందిన ఎంపీ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వైసీపీ చెందిన ఎంపీల దగ్గర 2 కోట్ల రూపాయలు ఉన్నాయి, టీడీపీకి చెందిన ఎంపీల దగ్గర 2 కోట్ల రూపాయలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఎంపీల దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, కాంగ్రెస్కి చెందిన ఎంపీల దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాన్ని ఏడీఆర్ రిపోర్ట్ ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఆ వివరాలు నేను మీకు వివరించబోతున్నాను. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం మన ఎంపీలందరూ కూడా 763 మంది ఎంపీలు మొత్తం మన పార్లమెంట్లో, రాజ్యసభ లోక్సభ కలిపి మొత్తం 763 మంది ఎంపీలు ఉన్నారు. అందులో బిలియనీర్ ఎంపీలు 100 కోట్ల రూపాయలు దాటిన ఎంపీలు ఎంతమంది ఉన్నారో మీకు నేను గ్రాఫిక్స్ పేటలో వివరిస్తున్నాను. బిలియనీర్ ఎంపీలు 100 కోట్ల రూపాయలు దాటిన ఎంపీలు 53 మంది ఉన్నారు. మొత్తం ఎంపీల్లో వాళ్ళ పర్సెంట్ 7% ఉన్నారు. సో డైరెక్ట్ 100 కోట్ల రూపాయలు దాటిన ఎంపీలు 753 మంది ఉన్నారు. మొత్తం 763 మంది ఎంపీలు. ఏ పార్టీకి చెందిన ఎంపీలు దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏ పార్టీకి చెందిన ఎంపీల దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయో నేను మీకు వివరించబోతున్నాను. ఏ పార్టీకి చెందిన ఎంపీలు ఎంతమంది ఉన్నారు, సగటున వాళ్ళ ఆస్తుల విలువ ఎంత అనేది. బీజేపీ రాజ్యసభ లోక్సభలో బీజేపీ ఎంపీలు మొత్తం 385 మంది ఉంటే అందులో 100 కోట్ల రూపాయలు దాటిన ఎంపీలు 14 మంది ఉన్నారు. అంటే 4% వాటా వాళ్ళదిగా ఉంది. ఇక కాంగ్రెస్కు చెందిన ఎంపీలు, కాంగ్రెస్కు చెందిన ఎంపీలు 81 మంది మొత్తం ఎంపీలు ఉంటే అందులో డైరెక్ట్గా 100 కోట్ల రూపాయలు దాటిన ఎంపీలు 6 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరున్న సంపద శాతం 7% ఉంది ఎంపీలు. ఇక బీఆర్ఎస్ నుంచి మొత్తం 16 మంది ఎంపీలు లోక్సభ రాజ్యసభల్లో ఉంటే 7 మంది 100 కోట్ల రూపాయలు దాటిన ఎంపీలు 7 మంది ఉన్నారు. వీళ్ల శాతం 44% ఉంది వీళ్ల సంపద. ఇక వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలు రాజ్యసభలోను లోక్సభలోను మొత్తం 31 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి బిలియనీర్లు. అందులో 100 కోట్ల రూపాయలు దాటిన ఎంపీలు బీఆర్ఎస్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి సంఖ్య ఒకేలాగా ఉంది. 7 ఉన్నారు, వీళ్ళ వాటా 23% కనిపిస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 11 మంది ఎంపీలు ఉంటే అందులో 3 నేరుగా డైరెక్ట్గా 100 కోట్ల రూపాయలు సంపద కలిగిన ఎంపీలు ఉన్నారు. ఇక మరికొన్ని పార్టీల వివరాలు కూడా మనం చూద్దాం. మొత్తం ఎంతమంది ఎంపీల దగ్గర 100 కోట్ల రూపాయల సంపద ఉంది, ఎంతమంది ఎంపీల దగ్గర 1000 కోట్ల రూపాయల సంపద ఉంది. మనం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు చూసాం. మరొక గ్రాఫిక్స్పేట్లో మరికొంతమంది సంబంధించిన వివరాలు కూడా మనం చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల దగ్గరే ఎక్కువ సంపద ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల దగ్గర మొత్తం 1000 కోట్ల రూపాయలు సంపద ఉన్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. పార్టీల వారీగా ఎంపీల సగటు ఆస్తి మనం చూసినట్లయితే బీజేపీకి చెందిన మొత్తం 385 మంది ఎంపీలు ఉంటే వాళ్ళ సగటు, అంటే సగటు ఆస్తి, సగటు డబ్బు మనం చూసినట్లయితే ఒక్కొక్క ఎంపీ దగ్గర 18.31 కోట్లు ఉన్నట్టు.
ఇక కాంగ్రెస్ కి చెందిన 81 మంది ఎంపీల సగటు సరాసరి సంపద మనం చూసినట్లయితే, ఆస్తిని చూసినట్లయితే 39.12 కోట్లు వీళ్ళ దగ్గర ఉంది. అంటే బీజేపీ సగటు ఎంపీల సగటు ఆస్తి కంటే కాంగ్రెస్ ఎంపీల సగటు ఆస్తి ఎక్కువగా కనిపిస్తుంది. కానీ వచ్చే కొద్దీ ఇంకా 100 కోట్ల రూపాయలు సగటు ఎంపీల ఆస్తి 100 కోట్ల రూపాయలు దాటిన తెలుగువారి వివరాలు కూడా మనం చూడబోతున్నాం. టీఎంసీకి చెందిన ఎంపీలు మొత్తం 36 మంది ఎంపీలు ఉంటే వాళ్ళ సగటు ఎంపీ విలువ, అంటే ఒక్కొక్క ఎంపీ సగటు ఆస్తి 8.72 కోట్ల రూపాయలు 8.72 లక్షలుగా ఉంది. ఇక వైసీపీ నుంచి మొత్తం 31 మంది ఎంపీలు ఉంటే మొత్తం ఒక్కొక్క ఎంపీ సగటు ఆస్తి 153.76 కోట్లుగా ఉంది. మనకి ఈ ఫస్ట్ ప్లేట్లో వైసీపీకి చెందిన ఎంపీల సగటు ఆస్తి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రెండో ప్లేట్లో కూడా మనం చూద్దాం, బీఆర్ఎస్కు చెందిన ఎంపీలు మొత్తం 16 మంది ఉన్నారు. 16 మంది సగటు ఆస్తి విలువ ఏకంగా 383.51 కోట్లు. ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది, సెకండ్ ప్లేస్లో వైసీపీ ఉంది. ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ 383.51 కోట్ల సగటు ఎంపీ ఆస్తి విలువ ఉంది. ఇక ఎన్సీపీ నుంచి 8 మంది ఎంపీలు ఉంటే వారి సగటు ఎంపీ సంపద ఆస్తి విలువ 30.11 కోట్లుగా ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీల విలువ కూడా, అందరి ఎంపీలు కూడా సగటు ఎంపీ విలువ 100 కోట్ల రూపాయల పైబడి ఉంది. మొత్తం 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉంటే అందులో సగటు ఎంపీ ఆస్తి విలువ 119.84 కోట్లుగా ఉంది. మొదటి ప్లేస్లో మనకి బీఆర్ఎస్ కనిపిస్తుంటే సెకండ్ ప్లేస్లో వైసీపీ కనిపించింది, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మనకి కనిపిస్తుంది 119 కోట్ల రూపాయలు. అంటే సగటు ఎంపీ ఆస్తి విలువే 100 కోట్ల రూపాయలు దాటేసిన పార్టీలు మనకి ఇక్కడ ఈ 3 పార్టీలు కూడా కనిపిస్తున్నాయి. మరొక ప్లేట్లో మరిన్ని వివరాలు చూద్దాం. ఈసారి రాష్ట్రాల వారీగా చూద్దాం. తెలంగాణలో మొత్తం 24 మంది ఎంపీలు ఉంటే అందులో 7 దగ్గర 29, అంటే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తి కలిగిన వారు మొత్తం 7 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్లయితే మొత్తం 36 మంది ఎంపీలు ఉంటే 36 మంది ఎంపీల్లో 9 మంది దగ్గర 100 కోట్ల రూపాయల పైబడినటువంటి సంపద మనకి కనిపిస్తుంది. ఇక ఢిల్లీ నుంచి చూసినట్లయితే 10 మందిలో 2 దగ్గర 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపద ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పంజాబ్లో 20 మంది ఎంపీల్లో 4 దగ్గర 100 కోట్ల రూపాయల పైబడిన సంపద కనిపిస్తుంది. మిగిలిన ఎంపీల దగ్గర 100 కోట్ల రూపాయల కంటే తక్కువ సంపద ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 9 మంది దగ్గర 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగిన ఎంపీలు 9 మంది ఉన్నారు. మొత్తం 36 మంది ఎంపీలు. రాష్ట్రాల వారీగా వివరాలు మనం చూసినట్లయితే మనకి ఈ పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ ఎంపీల్లో ఎవరెవరి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మొత్తం ఎంపీలు 763 మంది. మనకి రాజ్యసభ లోక్సభల్లో మొత్తం 763 మంది ఎంపీలు ఉంటే వాళ్ళ ఆస్తుల విలువ 29,251 కోట్ల రూపాయలు. మొత్తం 763 మంది ఎంపీల దగ్గర 29,251 కోట్ల రూపాయల ఆస్తి మొత్తం ఈ 763 మంది ఎంపీల దగ్గర ఉంది, ఎంపీల చేతుల్లోనూ ఉంది. సో మరిన్ని వివరాలు కూడా మనం చూద్దాం. ఒక్కొక్క ఎంపీ ఏ ఎంపీ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయనేది మనం చూద్దాం. ఎస్, ఒకసారి మనం పార్టీల వారీగా చూస్తే బీజేపీకి చెందిన మొత్తం ఎంపీల దగ్గర ఎంత సొమ్ము ఉందో చూద్దాం. బీజేపీకి చెందిన మొత్తం 385 మంది ఎంపీల దగ్గర 7,051 కోట్ల రూపాయలు బీజేపీకి చెందిన ఎంపీల దగ్గర సంపద ఉంది. ఇక బీఆర్ఎస్కు చెందిన ఎంపీల దగ్గర, బీఆర్ఎస్ నుంచి 16 మంది ఎంపీలు ఉంటే ఈ 16 మంది ఎంపీల దగ్గరే 6,136 కోట్ల రూపాయలు ఇక్కడ కనిపిస్తుంది. బీజేపీ ఎంపీలు 385 మంది ఉంటే ఆ 385 మంది చేతిలో 7,051 కోట్ల రూపాయలు ఉంటే బీఆర్ఎస్కు చెందిన ఎంపీలు 16 మంది, ఈ 16 మంది దగ్గర 6,136 కోట్ల రూపాయల సంపద వాళ్ళ చేతిలో ఉంది. ఇక 31 మంది ఉన్న వైసీపీ ఎంపీల దగ్గర 4,766 కోట్ల రూపాయల సంపద ఆ 31 మంది ఎంపీల చేతుల్లోనూ కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ దగ్గర కూడా మనకి మొత్తం 81 మంది ఎంపీలు ఉంటే ఈ 81 మంది ఎంపీల దగ్గర 3,169 కోట్ల రూపాయల సంపద కాంగ్రెస్కి చెందిన ఈ 81 మంది ఎంపీల దగ్గర ఉంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొత్తం 11 మంది ఎంపీలు ఉంటే ఈ 11 మంది ఎంపీల దగ్గర
1,318 కోట్ల రూపాయల సంపద వీళ్ళ దగ్గర ఉంది. అత్యధికంగా ఎంపీలు బీజేపీ దగ్గర ఉన్నారు. వాళ్ళ సంపద కూడా చూస్తే 7,051 కోట్ల రూపాయలు. కానీ 16 మంది ఉన్న బీఆర్ఎస్ ఎంపీల దగ్గర 6,000 కోట్ల రూపాయలు, 31 మంది ఉన్న వైసీపీ ఎంపీల దగ్గర 4,000 కోట్ల రూపాయలు సంపద కనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాలు ఒక రకంగా టాప్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏ రకంగా చూసినప్పటికీ కూడా. ఇక టాప్ 5లో ఎవరు కనిపిస్తున్నారు అనేది మనం చూద్దాం. అత్యధిక ఆస్తులు కలిగినటువంటి ఎంపీలు ఎవరు, వ్యక్తిగతంగా అత్యధిక ఆస్తులు కలిగినటువంటి ఎంపీలు ఎవరు అంటే బండి పార్థసారథి, రాజ్యసభ ఎంపీగా ఉన్నారాయన. ఆయన చేతిలో 5,300 కోట్ల రూపాయలు ఆయన సంపద ఉంది. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్న బండి పార్థసారథి దగ్గర 5,300 కోట్ల రూపాయలు ఉంది. ఈ ఎంపీ టాప్ ప్లేస్లో కనిపిస్తున్నారు, తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది. 5,300 కోట్ల రూపాయల సంపద కలిగిన ఎంపీ రాజ్యసభలో ఉన్నారు బండి పార్థసారథి, టాప్ 1లో మనకు కనిపిస్తున్నారు. ఇక టాప్ 2లో ఎవరున్నారో మనం చూద్దాం. టాప్ 2లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామరెడ్డి దగ్గర 2,577 కోట్ల రూపాయల సంపద ఆయన చేతిలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఉంటే బీఆర్ఎస్ ఎంపీ, రెండవ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ సభ్యుడి దగ్గర రెండవ ప్లేస్లో ఆయన ఉన్నారు 2,557 కోట్ల రూపాయలతో. ఇక మిగిలిన వారి వివరాలు కూడా మనం చూద్దాం. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారో వివరాలు కూడా చూద్దాం. థర్డ్ ప్లేస్లో అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీల్లో టాప్ 5లో జయ అమితాబ్ బచ్చన్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆవిడ సంపద మనం చూసినట్లయితే 100 కోట్ల రూపాయలు పైబడి ఉన్నటువంటి ఆమె 1,000 కోట్ల రూపాయలు సంపద పైబడి, అంటే 100 కోట్ల రూపాయలు దాటినటువంటి ఎంపీలు ఎవరెవరో మనం వివరిస్తూ వచ్చాం. సో ఆమె సంపద 1,000 కోట్ల రూపాయలు. ఇక నకుల్ నాథ్ 660 కోట్ల రూపాయలు సంపద కలిగినటువంటి ఎంపీగా, కాంగ్రెస్కి చెందిన ఎంపీ, 660 కోట్ల రూపాయలు సంపద కలిగిన ఎంపీగా నకుల్ నాథ్ ఉన్నారు. ఆయన 4వ స్థానంలో ఉన్నారు. సో మన ఎంపీలందరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలందరూ కూడా 100 కోట్ల రూపాయలు పైబడి ఉన్నారు. సో వీళ్ళందరి దగ్గర 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఉన్న ఎంపీలు ఎవరో చూస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం చూసిన ముగ్గురులోనూ 1,000 కోట్ల రూపాయలు దాటి ఉంటే నకుల్ నాథ్ దగ్గర లోక్సభ ఎంపీ, ఆయన లోక్సభ ఎంపీ నకుల్ నాథ్, కాంగ్రెస్కి చెందిన ఎంపీ, 660 కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక టాప్ 5, ఇక 5వ ఎంపీ ఎవరో మనం చూద్దాం. అభిషేక్ మన్ సింఘ్వి, ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన దగ్గర 649 కోట్ల రూపాయలు సంపద కలిగిన ఎంపీగా అభిషేక్ మన్ సింఘ్వి మనకి కనిపిస్తున్నారు. సో టాప్ 5లో ఈ పార్టీలకు చెందిన నేతలు కనిపిస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ నుంచే కనిపిస్తున్నారు, ఇద్దరు తెలుగు రాష్ట్రాల నుంచి కనిపిస్తున్నారు, ఒకరు బీఆర్ఎస్ నుంచి, ఒకరు వైసీపీ నుంచి 1,000 కోట్ల రూపాయల సంపద దాటిన వాళ్ళు. 1,000 కోట్ల రూపాయల సంపద, 1,000 కోట్ల రూపాయల సంపద దాటిన వాళ్ళు ఇప్పుడు మనకి ముగ్గురు కనిపించారు. జయ అమితాబ్ బచ్చన్ కనిపించారు, అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీ, తెలంగాణకు చెందిన ఎంపీ కూడా మనం చూసాం. ఇక ఆంధ్రప్రదేశ్ 36 మంది ఎంపీల సగటు ఆస్తి, మొత్తం 36 మంది ఎంపీల సగటు ఆస్తి మనం చూసినట్లయితే 150.76 కోట్ల రూపాయలు. 36 మంది ఎంపీలు, రాజ్యసభ లోక్సభలో మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళ సగటు ఆస్తి 150.76 కోట్ల రూపాయలు. అంటే సగటున ప్రతి ఎంపీకి 100 కోట్ల రూపాయలు పైబడి ఆస్తి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి, పంజాబ్కు సంబంధించి, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వివరాలు చూస్తే పంజాబ్లో మొత్తం 20 మంది ఎంపీలు ఉంటే 20 మంది ఎంపీల సగటు ఆస్తి 100 కోట్ల రూపాయలే, 100 కోట్ల రూపాయల లోపు ఉంది. 88.94 కోట్ల రూపాయల ఆస్తి, ఒక్కొక్క ఎంపీ సగటు ఆస్తి మనకి పంజాబ్ నుంచి కనిపిస్తుంది. ఇక తెలంగాణ నుంచి చూసినట్లయితే తెలంగాణలో కూడా సగటు ఎంపీ ఆస్తి విలువ 100 కోట్ల రూపాయలు దాటే ఉంది. తెలంగాణలో మొత్తం రాజ్యసభ లోక్సభకి 24 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కొక్క ఎంపీ సగటు ఆస్తి 262.26 కోట్ల రూపాయలుగా మనకి కనిపిస్తుంది. అత్యధిక ధనిక ఎంపీలు ఉన్న రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ధనిక ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇక మరిన్ని వివరాలు కూడా మనం చూద్దాం. టోటల్గా మొత్తం ఎంపీల నేర చరిత్రకు సంబంధించి ఏడీఆర్ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆస్తులకు సంబంధించిన వివరాలు చూసాం. 100 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఒక్కొక్క ఎంపీ సగటు ఆస్తి ఎంత, అందులో మన తెలుగు రాష్ట్రాల వాటా ఎంత అని చూస్తే తెలుగు రాష్ట్రాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఇక నేరాలకు సంబంధించిన వివరాలు మనం చూస్తే ఏడీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా బీహార్ నుంచి మొత్తం 56 మంది ఎంపీలు ఉంటే 28 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు
బీహార్ నుంచి ఉన్నారు. సహజంగా బీహార్లో నేరాలు ఎక్కువగానే జరుగుతుంటుంటాయి. అక్కడ నేరాలు అరికట్టడంలో బీహార్ ప్రభుత్వం విఫలమవుతూ ఉంటుంది. మొన్న కూడా ఎలక్షన్ సమయంలో బీహార్తో పోల్చడంపై కొంతమంది పార్టీలు కూడా మండిపడినటువంటి సందర్భం కూడా ఉంది. ఏదైనా నేరాలకు సంబంధించో కరువుకు సంబంధించో పోల్చేటప్పుడు బీహార్తో ఎక్కువగా పోలుస్తుంటుంటారు. సో ఇక్కడ బీహార్లో మొత్తం ఎంపీల సంఖ్య 56 మంది ఎంపీలు ఉంటే 28 మంది ఎంపీలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక రెండో ప్లేస్లో తెలంగాణ ఉంది. తెలంగాణలో 24 మంది ఎంపీలు ఉంటే అందులో 9 మంది ఎంపీలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. కేరళ నుంచి 29 మంది ఎంపీలు ఉంటే 10 మంది ఎంపీలు తీవ్రమైన నేరారోపణలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. 13 ఎంపీలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మూడో ప్లేస్లో మనకి మహారాష్ట్రలో మొత్తం 65 మంది ఎంపీలు ఉంటే 65 మంది ఎంపీల్లో 22 మంది ఎంపీలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు తీవ్రమైన నేరారోపణలు కలిగిన ఎంపీల శాతం ఎంత రాజ్యసభ సభ్యులతో కలిపి. సో మహారాష్ట్రలో 65 మంది ఉంటే 22 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లో మొత్తం లోక్సభకి రాజ్యసభకి కలిపి 108 మంది ఎంపీలు ఉంటే 37 మంది ఎంపీలు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. మనం శాతాల వారీగా చూస్తే మొదటి ప్లేస్లో సంఖ్యాపరంగా మనకి ఉత్తరప్రదేశ్ ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ పర్సంటేజ్ పరంగా చూస్తే 50 శాతంతో టాప్ ప్లేస్లో ఉంది బీహార్. 38 శాతంతో రెండవ ప్లేస్లో ఉంది తెలంగాణ. 34 శాతంతో కేరళ మూడో ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర 34 శాతంగానే ఉంది. ఉత్తరప్రదేశ్ కూడా 34 శాతంగానే ఉంది. కానీ ఇక్కడ ఎక్కువ మంది ఎంపీలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కాబట్టి మొత్తం సంఖ్యలో సంఖ్యాపరంగా చూస్తే ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది మనకు కనిపిస్తుంటుంటారు. సో తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు కలిగినటువంటి రాష్ట్రాలు టాప్ 5లో బీహార్ మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. కేరళ 3, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ శాతాల వారికి 3, ఒకటే ప్లేస్లో మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇది మన ఎంపీలు పార్లమెంట్లో ఉన్న మన 763 మంది ఎంపీల నేరాల చిట్టా, ఆస్తుల చిట్టా. సో ఈ ఆస్తుల చిట్టాను నేరాల చిట్టాను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.